జాన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తుంది. అయితే ఇందులో భాగంగా దీనికి సంబంధించి కేటీఆర్ సంబంధించిన బామ్మర్దటువంటి రాజు పాకల్ అనే వ్యక్తి ఈ రేవ్ పార్టీ నిర్వహించినట్లయితే తెలుస్తుంది. ఇందులో దాదాపు 21 మంది అమ్మాయిలు 14 మంది అబ్బాయిలు దొరికినట్టయితే తెలుస్తుంది. ఇందులో కొంతమందికి డ్రగ్ టెస్టులు చేయగా కొంతమందికి పాజిటివ్ వచ్చినట్టయితే తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చకైతే ఇది దారితీస్తుంది. జానవాడ ఫామ్ హౌస్లో ఆ రేవ్ పార్టీ నిర్వహించారు. అందులో ఇంకా ఇంకా క్యాసినో అలాగే ప్లే కార్డ్స్ రేవ్ పార్టీకి సంబంధించిన ఇతర విషయాలు కూడా దొరకడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అవి పోలీసులు అయితే దీని రాత్రి అయితే దీనిపైన దాడులు చేశాయి. దాడులు అయితే చాలామంది దొరికినట్టు అయితే కనిపిస్తుంది. అయితే ఈ విషయంపైన అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కావచ్చు, ఇటు రఘునందన్ ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందని చెప్పవచ్చు. అయితే ఫామ్ హౌస్లో దొరికిన వారిని నిన్న విచారించకుండా ఎందుకు వదిలిపెట్టారు, సీసీ ఫుటేజీలు ధ్వంసం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని అంటూ మాట్లాడుతున్నారు. అయితే ఇదే విషయంపైన అటు కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ రేవ్ పార్టీలు అంటే ఏంటో తెలియదు, అసలు రేవ్ పార్టీలు అంటే ఎలా ఉంటాయి, ఇలాంటి రేవ్ పార్టీలు మన తెలంగాణలో ఎక్కువ జరగడానికి గల కారణం ఏంటనేది కూడా అటు కిషన్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఒక సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇట్లా ఒకరే కాదు ఇద్దరు కాదు, దాదాపుగా ఇటు బీజేపీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై అలాగే మన బీఆర్ఎస్ ప్రభుత్వం పైన అయితే విరుచుకుపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే జనవాడ ఫామ్ హౌస్ గత కొద్ది సంవత్సరాలుగా ఇదైతే తెరపైకి వస్తున్న సంఘటన చూసుకోవచ్చు. ఎలక్షన్ ముందు నుంచి జనవాడ ఫామ్ హౌస్ను కూలగొడతానంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే రేవంత్ రెడ్డి అయితే ఫామ్ హౌస్ను కూలగొడతానని చెప్పిన పరిస్థితి. అప్పుడు ఫామ్ హౌస్కు సంబంధించిన పూర్తి విషయాలు అయితే ప్రభుత్వానికి నివేదిక అందించిన సంఘటన కూడా చూసుకోవచ్చు. ఫామ్ హౌస్కు సంబంధించిన డ్రోన్ వీజాలు కూడా ప్రభుత్వానికి అయితే సమర్పించాడు. అలాగే ప్రభుత్వం రాకముందుకు రేవంత్ రెడ్డి అయితే దీనిపైన కొట్లాడిన సంగతి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నదని దీన్ని హైడ్రా కూల్చివేస్తుందని కూడా నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు అయితే ప్రతిసారి జాన్వాడ ఫామ్ హౌస్ అనేది అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇదైతే బఫర్ జోన్లో ఉన్నట్టు అయితే తెలుస్తుంది. దీన్ని హైడ్రా కూల్చివేతకు నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుసు. అయితే నిన్న రాత్రి జరిగిన రేవ్ పార్టీ అయితే కలకలం సృష్టిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన విదేశీ మద్యం మన లోకల్ లిక్కరు ఇతర మద్యం డబ్బు అమ్మాయిలు ఇవన్నీ దొరికినట్టయితే తెలుస్తుంది. కొద్దిగా కొన్ని సెల్ ఫోన్లు కార్లు అయితే డ్రగ్ పోలీసులు అయితే దీన్ని సీజ్ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే కొంతమందికి నార్కో టెస్టులు సమర్పించిన ఏడలో కొంతమందికి అయితే పాజిటివ్ కూడా రావడం కూడా జరిగింది. వీళ్ళందరినీ విచారించే అవకాశం కల్పిస్తుంది అంటే నిజంగా ప్రభుత్వం వీళ్ళను పలకరించే అది ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే యాంటీ డ్రగ్స్ పైన ఒక యుద్ధమే చేస్తుందని చెప్పుకోవచ్చు. అంటే డ్రగ్స్ ఎక్కడైతే ఉంటుందో వారిని కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. అంటే యాంటీ డ్రగ్స్ యుద్ధాలే కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన ఎక్కడ కూడా డ్రగ్స్ ఎవరైతే వాడుతున్నారో ఆ డ్రగ్స్కు సంబంధించిన ఇప్పటికైతే దీనిపైన పర్యవేక్షణ తెలంగాణ ప్రభుత్వం బాగా సీరియస్గా ఉందని తెలుపు. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగిన ఫామ్ హౌస్లో అయితే దీనికి పూర్తిగా సంబంధించి కేటీఆర్ బాధ్యత తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు ఏం మాట్లాడతారో అంటూ బండి సంజయ్ కేటీఆర్ పైన సంచలనం. గతంలో కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటానని ఒక విషయం పైన కేటీఆర్ అయితే నిన్న మొన్న బండి సంజయ్కి అయితే లీగల్ నోటీసులు పంపించడం కూడా చూసుకోవచ్చు. అయితే దీనిపైన బండి సంజయ్ ఈరోజు తను మీడియా పరంగా మాట్లాడుతూ కేటీఆర్ ఇప్పుడు ఈ విషయానికి మీరే సమాధానం ఇస్తారు, నేను అన్నదానికి నాకు లీగల్ నోటీస్ ఇచ్చారు కదా, మరి మీరు చేస్తున్న పని ఏంటి, మీ బామ్మర్ రాజు పాకల్ అనే వ్యక్తి ఫామ్ హౌస్ నడుతూ ఫామ్ హౌస్ దొరికి డ్రగ్స్ వాడుతున్నట్లయితే దొరుకుతుంది, అర్ధరాత్రి పొద్దుదాకా ఈ ఫామ్ హౌస్లో అయితే ఇది నడుస్తుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీనిపైన బీజేపీ ప్రభుత్వం అయితే కేటీఆర్ పైన విరుచుకుపడుతుందని చెప్పవచ్చు. అయితే కేటీఆర్ దీనికి సంబంధం లేదని కూడా మాట్లాడుతున్నారు. అయితే అలాగే విజయ్ అనే వ్యక్తి అంటే పాకాల రాజు దగ్గర పనిచేసే ఒక సాఫ్ట్వేర్ విజయ్ మధ్యలో అనే వ్యక్తి అతను ఇంటి దగ్గరికి పోలీసులు కూడా వెళ్ళారు. అయితే దానికి రాజు పాకాల్ అనే వ్యక్తికి విజయ్ బ్రదర్ అవుతారని కూడా చెప్తున్నారు. తన దగ్గర ఇంకేమైనా మత్తు పదార్థాలు దొరికే అవకాశం ఉన్న తన ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు అయితే అక్కడికైతే చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్యకర్తలు కావచ్చు అక్కడ పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులు వెళ్ళిన నేపథ్యంలో పోలీసులకు ఇటు
బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాడు జరగడంతో మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చల్ల ధర్మారెడ్డి కావచ్చు, అలాగే బాలక సుమన్ కావచ్చు, ఇతర ఎమ్మెల్యేలకు తోపులాడు జరిగింది. వీరైతే పోలీసులు అరెస్ట్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఫామ్ హౌస్ అయితే ఇప్పటికున్న ఇప్పుడు వార్తల్లో నిలుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇది పెద్ద దేశవ్యాప్తంగా పెద్ద రచ్చ జరిగైతే ఎలాంటి అనుమతులు లేని లిక్కరు, అలాగే క్యాషను, ప్లే కార్డ్స్, ఇంకా అదే పూర్తిగా ఆంటీ డ్రగ్స్ సంబంధించిన విషయాలు అయితే అక్కడ దొరికినట్టయితే కనిపిస్తుంది. అయితే ఇందులో ముఖ్యంగా అమ్మాయిలు దొరకడం కూడా, ఇందులో కొంతమంది విదేశీ అమ్మాయిలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి సమాచారం మేరకు అయితే జనవాడ ఫామ్ హౌస్లో అయితే రేవ్ పార్టీలు జరగడం ఒక కలకలం లేపుతుందని చెప్పుకోవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా ఈ జానవాడ ఫామ్ హౌస్ అనేది ఎప్పుడు సంచలనంగా మారుతుంది. గత ఎన్నికల ముందు కావచ్చు, ఎన్నికల తర్వాత కావచ్చు, ఈ జానవాడ ఫామ్ హౌస్ అయితే ఎప్పుడు దీనిపైన ఒక నిఘానే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడతాడు, మరి కేటీఆర్కు రాజు పాకాల రాజు అనే వ్యక్తికి అయితే మధ్య సంబంధాలు ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. గతంలో కూడా కేటీఆర్కు బామ్మర్దిగా ఉన్నట్టయితే మనకు ఈ విషయం మనం చూసుకోవచ్చు. అయితే కేటీఆర్ మరి ఈ విషయం పైన స్పందిస్తారో, ఎలా మాట్లాడతారో, అసలు రాజు పాకాలకు అలాగే కేటీఆర్కి సంబంధం ఉన్నది, జనవాడ ఫామ్ హౌస్కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకోవచ్చు. అయితే నిన్న జరిగిన రేవ్ పార్టీలో అయితే ఇలాంటి సంచలన విషయాలు బయటపడడం కూడా చేసేది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది పెద్ద రాజకీయ దుమారం అయితే అయితే దీనిని అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే ఇది రేవంత్ రెడ్డి కావాల్సి, రేవంత్ రెడ్డి ఆఫీసు నుంచే ఇది జరిగింది, రేవ్ పార్టీ మీద దాడులు జరిగాయని, ఎలాంటి ముందస్తు చర్యలు లేకుండా పోలీసులు ఫామ్ హౌస్పై దాడి చేయడం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటిది అని చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో కేటీఆర్కు అలాగే రేవంత్ రెడ్డికి ఈ మధ్య వారు నడుస్తున్న సంఘటన చూసుకోవచ్చు. అయితే తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్ మత్తు పదార్థాల గురించి అయితే మత్తు పదార్థాలు వాడకూడదని చెప్తున్న పరిస్థితి కనపడితే ఈ నేపథ్యంలో రాత్రి సీఎం కేసీఆర్ ఆఫీస్ నుంచే ఇది జరిగిందని కేటీఆర్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదంతా ఒక డ్రామా, హైడ్రామా నడిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలాంటి అక్కడ అది జరగలేదంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు ఆడుతుంది. దొరికిన నిందితులను ఎందుకు విచారిస్తలేరు, అసలు సీసీ ఫుటేజ్ ఎక్కడ పోయింది, అసలు దొరికిన వారికి నార్కోటిక్స్లు ఎందుకు చేయడం లేదు, ఇలాంటి ప్రతి ఒక్క ప్రశ్నలు లేవనెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, ఇట్లాంటి చాలా ప్రశ్నలు అయితే ఇటు బండి సంజయ్ కావచ్చు, అటు రఘునందన్ కావచ్చు, దీనిపైన లేవనెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మొత్తానికి ఓవరాల్గా చూసుకున్నది జానవాడ ఫామ్ హౌస్లో జరిగినటువంటి రేవ్ పాయింట్ అయితే పెద్ద దుమారమే లేచి లేపిందని మనం చెప్పుకోవచ్చు.